వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టు హియర్ ఆల్ దిస్. ఎందుకంటే ఒక వ్యక్తిని గైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో. ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో ఎవరికి ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎస్ దిస్ అ గుడ్ థింగ్. ఇంకోటి ఏంటంటే బేసిక్ అందరూ కప్పుకుని మా ఫ్రెండ్స్ అందరూ జర్మనీ వెళ్తున్నారు. ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు జర్మనీ వెళ్తే నేను అందరూ వాళ్ళకి ఏంటంటే ఇన్హిబిషన్స్ ఉంటాయి, లైక్ యూనో అనే అందరూ చేసి వెళ్తాను. నేను స్పెషల్ కదా, ఎవరికైనా స్పెషల్ అనుకుంటారు కదా, నేను స్పెషల్ కదా, ఆస్ట్రేలియా వెళ్దాం, నేను స్పెషల్ కదా. ఇదంతా చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే సార్, మీ పిల్లలు ఏం చేస్తారు ఇంతకి? మా పిల్లలు ఒక మా పెద్ద అమ్మాయి షీస్ డూయింగ్ ఎన్ ఐటీ జాబ్. ఓకే. అండ్ అల్లుడు హీస్ ఆల్సో హీస్ అ సైంటిస్ట్. చిన్నమ్మాయి ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది కంపెనీ. మై కంపెనీస్ ఐటీ కంపెనీస్. అలాగే చిన్న ఈస్ డూయింగ్ అన్ ఐటీ జాబ్. ఓ వండర్ఫుల్ సార్. సో మరి మూవింగ్ ఆన్ టు ది పాలిటిక్స్ సార్, గుడివాడ హ్యాస్ బీన్ అ స్పెషల్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ప్రత్యేకమైన కాన్స్టిట్యుయెన్సీ ఇది, ఎప్పుడు ఆల్ ది టైమ్. సో ఇలాంటి గుడివాడలో పోటీ అనేది ఇవ్వడమే చాలా కష్టమైన పరిస్థితిలో ఉండే మొన్నటి వరకు కూడా. ఇప్పుడు మీ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది, మొత్తం చాలా గట్టిగా వినిపిస్తుంది. అందుకే దట్ ఇస్ ద మెయిన్ రీజన్ నేను కూడా వచ్చి మీతో మాట్లాడి ఇట్లా ఇంటర్వ్యూ చేయడానికి. ఇది ఎట్లా అనిపిస్తుంది అని ఏం చేయబోతున్నారు? గుడివాడ మీకు ఎంత స్పెషల్? అదే చెప్తున్నా మీరు మధ్య ఇందాక ఒకటి ఇంకా ఫినిష్ అవ్వలేదు. మా అబ్బాయి కూడా ఉన్నాడు, వాడు కూడా ఐటీలోనే జాబ్ చేస్తున్నాడు. కోడలు షీల్ బి డాక్టర్. అమ్మో మీకు ఇంతమందికి పిల్లలు, ముగ్గురు పిల్లల్లో మళ్ళీ పెళ్లిళ్ళు అయిపోయి కోడలు కాబోయే కోడలు అనుకోండి, కొడుకు కావలేదు ఇంకా. ఓకే ఓకే ఓకే. సో అయిపోయిన తర్వాత నేను మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే గుడివాడ హెస్ బీన్ ఎ స్పెషల్ కాన్స్టిట్యుయెన్సీ ఫర్ వన్ రీజన్. ఓకే, తెలుగు పుట్టిన తర్వాత తెలుగు చరిత్రలో ప్రస్తుతం మొత్తం మీద మోస్ట్ ఫేమస్ పర్సన్ ఆయన. మాకు గుడివాడకి అనుబంధం ఉండటం ఆయనతోటి, గుడివాడ కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేయటం, ఒకప్పుడు గుడివాడ కాన్స్టిట్యుయెన్సీలోనే ఇవ్వటం తోటి ఫస్ట్ బాగా ఫేమస్ అయింది. అలాగా అలా ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటూ ఉండేవాడిని. ఏదైనా కానీ నేను ఏ నార్త్ ఇండియన్స్ తగిలినా ఎవరు తగిలినా వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే, ఓకే నేను ఐఎమ్ ఫ్రమ్ గుడివాడ అనేవాడు. గుడివాడ ఏంటి, వాట్ ఈస్ గుడివాడ అనేవాడు. యూనో ఎన్టీ రామారావు రైట్ అన్న, ఎన్టీ రామారావు యా దేను ఎన్టీ రామారావు, ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు కాన్స్టిట్యుయెన్సీ, సో ఐఎమ్ ఫ్రమ్ గుడివాడ అని చెప్పి అదొక గర్వంగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం బేసిక్. ఆ గర్వం ఈ మధ్యకాలంలో పోయింది పూర్తిగా. మన తెలుగు వాళ్ళని అవటం బిగిన్ చేశారు. గుడి మీ దేవుడు అనగానే గుడివాడ అనగానే గుడివాడ అంటారు, టైప్లో నవ్వుతారు. గుడివాడ అంటే గుడివాడ అనగానే ఏం చెప్పబోతున్నారో అర్థమైపోతుంది, మేము మనకి ఏమనబోతున్నారో అర్థమవుతుంది. అంటే అలాంటి పరిస్థితి దిగజారిందంటారా? దారుణంగా దిగజారిపోయింది. మీరు గుడి వేరంగానే దాంట్లో వాళ్ళ ఫేస్లో కనపడే నవ్వు మీరు చూడాలి బేసిక్ గా. చాలా ఒక టైప్ వ్యంగ్యమైన నవ్వు కనపడుతుంది తెలుగు అంటే మన తెలుగు మాట్లాడే ప్రజలందరికీ. ఈ మధ్యకాలంలో తమిళనాడులో కూడా ఫేమస్ అయ్యాం కదా, మీకు తెలుసు కదా. సో అలా ఇంకో రేపు ఎవరన్నా కన్నడ నుంచి వస్తే అక్కడ కూడా ఫేమస్ అవుతాం బేసిక్. సో ఎందుకంటారు, వాట్ ఆర్ ది రీజన్స్ అంటారు ఇట్లా అవ్వడానికి? అలాంటి ఒక కాన్స్టిట్యుయెన్సీ ఈ రోజు అడిగినా చెప్పేస్తారమ్మా బేసిక్. గుడివాడలోనే కాదు, మీకు రాష్ట్రంలో ఎవరిని అడిగిన చెప్పేస్తారమ్మా. వద్దు సార్, మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ కి అపోనెంట్ గా ఉన్నారు కాబట్టి అది మీ మాటల్లోనే వినాలి మేము. స్ట్రాంగ్ అనేది మా కర్మ కొద్ది మేము చేసుకున్నాం అనుకుంటాం బేసిక్ గా. అతను స్ట్రాంగ్ కాదు, అతనిది టీ కొట్టు మెంటాలిటీ. మాకు ఇక్కడ గుడివాడలో టీ షాపులు ఉంటాయి, దీంట్లో అక్కడికెళ్ళి టీ కొట్టుకు వెళ్ళి ఆ టీ కొట్టు దగ్గర కూర్చుని సొల్లు చెప్పుకుంటూ ఉంటాం. మేము చిన్నప్పుడు అంతా చెప్పిన వాళ్ళం, అందరం చెప్పుకుంటూనే ఉన్నాం. ఏంటి ఆడే ఉంది, ఈడే ఉంది బెస్ట్ ఫెల్ల, బేసిక్ ఆడంత ఆడంత ఈడంత అని మాట్లాడుకుంటాం ఎవరినైనా కానీ బేసికల్లీ.
ఒక సినిమా హీరో అవ్వచ్చు, ఒక ఒక సూపర్ అండి ప్రధానమంత్రి అయిన అవ్వచ్చు, లేదు ఒక ఒక రాష్ట్రానికి మంత్రి అయిన అవ్వచ్చు, ఎమ్మెల్యే అయిన అవ్వచ్చు, ఎవరినైనా కానీ ఎవరినైనా కానీ మనకి మాకు అందరికి టీ కొట్లో జరిగే సంభాషణ అన్నీ ఇలాగే ఉంటాయి. ఆ ఈడే ఉంది, మనం మొన్న అక్కడ కనపడ్డాడు దీంట్లో నటు నడుచుకుంటూ పోతున్నాడను, లేదంటే ఆడే ఉంది అక్కడెక్కడ తిరుగుతుంటే చూశాను నన్ను, ఇంతకుముందు వచ్చి కాళ్ళు పట్టుకున్నవాడను, లేదు లేదు వచ్చి మా దగ్గరికి వచ్చి పొద్దాక మాతోనే తిరిగేవాడు ఇక్కడే, మా మేమంతా కలిపి తిరిగేవాళ్ళం. అట్టి నేను 4 సార్లు టీ ఇప్పించిన వాడికి, టీకి డబ్బులు లేకపోతే ఈ టైప్ మాట్లాడుకుంటే సుల్ అనమాట, మ్యాటర్ ఏమి ఉండదు.